మీ పేరేంటండి? నరేన్. 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 ఏ కాన్స్టిట్యూన్సీ? కాన్స్టిట్యూన్సీ నాకు ఎగ్జాక్ట్ హైదరాబాద్ మాది. హైదరాబాద్. బట్ పవన్ కళ్యాణ్ నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకు? ఇస్ పొలిటికల్ డిసిషన్. ఆయన బేసిక్ గా రెబల్. యూనో ప్రెసెంట్ ఉన్న కొన్ని క్యాస్ట్, యూనో ఎవరన్నా టీడీపీ ఇస్ ఆల్సో క్యాస్ట్ బేస్ అండ్ ఈవెన్ వైఎస్ఆర్ ఇస్ ఆల్సో క్యాస్ట్ బేస్ వాళ్ళది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చారో మీడియా సపోర్ట్ తో ఉండి ఆయన ఎప్పుడైతే యూనో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వేరే వాళ్ళు రాకుండా తొక్కేయడము, క్యారెక్టర్ అసాసిన్ చేయడము చూసిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ గాని కింద నుంచి ఎవరైనా రావడానికి డిఫరెంట్ ఏదో ట్రై చేయడానికి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి అసలు రాకుండా ఏ లెవెల్ కి వెళ్లారంటే ఆయన క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి దే వెంట్ టు ఎనీ ఎక్స్టెంట్. యూనో లిటరల్ గా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు. అంటే వేరే వాళ్ళు రావద్ద పాలిటిక్స్ లో. అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇక్కడ సాఫ్ట్వేర్ చేసుకుంటున్నాము, ఎవరి అండర్స్టాండింగ్ ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు వస్తుంటారు, రైట్? కానీ ఈయన రావడంతోనే అసలు ఈయనకి బేస్ ఉంది, ఈయన నిజాయితీ, ఈయన ఏదో ఒకటి కమిట్మెంట్ తో చేస్తాడని తెలిసి ఆయన ఆల్మోస్ట్ యూనో ఆయన బ్రేవ్ కాబట్టి ఈ స్టిల్ ఏబుల్ టు సస్టైన్ అండ్ వీఆర్ ఏబుల్ టు సీ లైక్ ఆయన పాలసీ డిసిషన్స్ పాలిటిక్స్ లో వాట్ ఎవర్ ఈస్ టాకింగ్, రైట్? ఈ ఓర్పు ఉంది, పేషెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ నాకు నచ్చంది ఏంటి అంటే ఎవరన్నా చిన్న చిన్న స్థాయి నుంచి ఎవరన్నా ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తొక్కేయడము అనేది నాకు అస్సలు నచ్చలేదు. సో వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ రైట్ ఈజ్ అ రెబల్ బేసిక్లీ. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆయన డిసిషన్ మేకింగ్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ ఈ మీడియా సపోర్ట్ తో నేనైతే ఐఎమ్ ఫెడప్ విత్ ద వే మీడియా ఆల్వేస్. అంటే ఈటీవీ తీసుకోండి, ఏబిఎన్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఏది చేస్తే అదే న్యూస్, వేరే దగ్గర ఏది వెళ్ళినా న్యూస్ కాదు. కానీ క్రిటిసైజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ న్యూస్. సో యూనో ఎక్కడ ఒకక్కడ పబ్లిక్ కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే చిన్న స్థాయి నుంచి పైకి వద్దాము అని ఎదుగుదాము అని ట్రై చేసినప్పుడు మీరు చంపేయకండి, అట్లీస్ట్ గివ్ హిమ్ అ ఛాన్స్ టు గ్రో, ప్రూవ్ హిమ్ చేసుకుని. ఈస్ ప్రూవ్డ్, ఈస్ బీన్ ప్రూవింగ్ లైక్ 4-10 ఇయర్స్ నుంచి ఆయన అంటున్నాడు. కానీ వీళ్ళు ఇంకా కాపు పార్టీ అంటున్నారు. ఏంది కాపు పార్టీ? వీళ్ళు చంద్రబాబు నాయుడు కమ్మ పార్టీ కాదా, వైఎస్ఆర్ రెడ్డి పార్టీ కాదా? వీళ్ళు పార్టీలు ఉన్నప్పుడు ఒక్క న్యూస్ ఛానల్ కూడా తెలుగుదేశం కమ్మ పార్టీ అని అన్నారా? అనరు. వైఎస్ఆర్ది రెడ్డి పార్టీ అంటారా? అనరు. కానీ జనసేన వస్తుంటే కాపు పార్టీ. ఏబిఎన్ అంటది కదా, ఏబిఎన్ అంటది. ఏబిఎన్ ఎనీ న్యూస్ ఛానల్, మీరు ఈటీవీ న్యూస్ చూసారంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు చేసిన మంచే చూపిస్తాడు. ఈటీవీ 9 o'clock ఏదో వస్తుంది కదా. మా వేరే వాళ్ళు అంటే మనుషులు కాదా? పోనీ అరకులో యునో ఈస్ ట్రావెలింగ్, వైఎస్ జగన్ ది సాక్షి ఉంది ఆయన. అంటే డబ్బులు ఉంటేనే పాలిటిక్స్? వేరే వాళ్ళు ఎవరు చెయ్యొద్దా? సో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వాట్ ఎవర్ దే హ్యావ్ రైట్ హైదరాబాద్ లో గాని, అంటే హైదరాబాద్ ఏపీ ఎవ్రీవేర్, వేరే వాళ్ళు కష్టపడదా? కష్టపడినోడికి కష్టపడినంత ఆ ఆపర్చునిటీ కూడా ఇవ్వకుండా మీరు తొక్కాలనుకుంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్యూడలిజం. సో దాన్ని క్వశ్చన్ చేయడానికి ఈయన వచ్చాడు. ప్లస్ ఆ క్వశ్చన్ చేసి ఆయన ఊరుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈస్ గివింగ్ బ్యాక్ టు దెమ్. ఒక్క కాల్ మీరు మీడియా ఆ ఛానల్ ని చూడొద్దు అంటే ఎన్ని మంది, అంటే ఏ పిచ్చోళ్ళమేం కాదు, ఇన్ ద వే ఫ్యాన్స్ వీళ్ళు యునో అగ్రెసివ్ పీపుల్ వీళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. నాన్సెన్స్ మీడియా ఇస్ బీన్ వీళ్ళ గురించి నెగిటివ్ చూపించడమే వాళ్ళ పని. అరే మీరు న్యాయం చూపియండి, అన్యాయం చూపియండి, జనసేనలో కూడా తప్పులుంటే చూపియండి, కానీ అన్ని తప్పులే అండం ఇట్స్ నాన్సెన్స్. సో అట్లీస్ట్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైతుంది నేను ఏ జనసేన ఇదని కాదు, నేను ఈ ఫాలో అవుతున్నా, ఈజ్ అ రెబల్. సో ఐఎమ్ ఆల్సో, నేను కూడా ఆ రెబల్ కైండ్ ఆఫ్ థింకింగ్ లోనే ఉంటా కాబట్టి ఈయనని తొక్కడానికి చూస్తున్నారు. ఐ విల్ డెఫినెట్లీ ఇట్లా 100,000,000 మంది ఇంకా సపోర్ట్ చేస్తారు మీరు ఎంత తొక్కితే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.